ఒకసారి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటది ఇలా పోయి ఇలా స్ట్రెయిట్ ఉంది ఇలా ఉంటది బ్రదర్ ఇలా ఉంటే ఇదే చేయి పైకి వెళ్ళింది అదే కాలు పైకి వెళ్ళింది తర్వాత ఈ చేయి కూడా చేయి మీదకి చేయి వస్తది కాలు క్రాస్ ఆర్మ్ మీదకి వచ్చేది ఇందున్నట ఈ క్రాస్ ఆర్మ్ క్రాస్ ఒక్కవేళ ఇలా అయిపోయింది ఇలా నేను పైకి లేపేదానికి భయంతో నువ్వు ఈడ లేపాల్సిన హ్యాండ్ వీడికే లేపేస్తావు ఇప్పుడు నీకు ఎలా ఉంటదంటే ఇది తీయాలన్నా ప్రాబ్లమే ఇది తీయాలన్నా ప్రాబ్లమే ఏడ పడతానేమో ఏడ జట్కి అవుతుందేమో సో దానికే ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఓకే తీసేయండి చూడండి బాగా గమనించండి బ్రదర్ ఈక్వల్ హ్యాండ్స్ అయితే మీరు ఎగ్జామ్లకు కూడా కావచ్చు మీకు భయం అయితే మీరు దాన్ని ఎలా సరి చేసుకోవాలి చూడండి బ్రదర్ గమనించండి ఇప్పుడు నేను ఆడ పోయి ఈక్వల్ హ్యాండ్ చేస్తున్నాను తర్వాత దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ అయిన మూమెంట్కి రప్పిస్తున్నాను అర్థమవుతుందా బ్రదర్స్ చూడండి కాలు కానీ ఈక్వల్ కావు కానీ ఇవి ఈక్వల్ అయినాయి ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా సరి చేసుకోవాలంటే ఇది ఇలా ఉంది ఓకే దీన్ని పైకి రాలి ఇలా ఉంది ఈ చేయి కిందకు ఉంది ఈ చేయి ఇలా ఈక్వల్ ఉంది ఏ కాలు అయితే కింద ఉందో దాన్నే దించి కొంచెం ఇక పైకి వెళ్ళి కొంచెం దించి ఒకేసారి పైకి అయ్యి ఓకే ఇప్పుడు చూడండి మిస్టేక్స్ పోల్లో దిగేటప్పుడు ఎలా ఉండాలి మూమెంట్ ఓకే పర్ఫెక్ట్ అయిన మూమెంట్ ఏది దిగేటప్పుడు ఓకే బాగా గమనించండి బ్రదర్స్ దిగేది ఓకే ఈ కాలు చక్కగా ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్ దిప్తున్నానా కాలు కూడా ఫోల్డ్ అవుతుంది చూడు అయిందా డ్రాప్ అవుతుందా చక్కగా ఉంది కొంతమంది హ్యాండ్ దిప్తారు ఇదే ఉంటారు జారుతుంది ఇలా సో ఫోల్డ్ అయితే లోడ్ పడుతుంది కాబట్టి జారదు డ్రాప్ అవుతే లోడ్ పడుతుంది లోడ్ పడితే ఆగుతుంది ఫోల్డ్ అవ్వకపోతే లోడ్ పడదు జారుతుంది అర్థమవుతుందా నెక్స్ట్